బోధి ప్రేక్షకులకు నమస్సులు. నేటి మన అంశం సమస్యలకు మూలం పరుష పదజాలం కాదు, పలికే స్థాయి. ఈ అంశాన్ని మీతో ముచ్చరించే ముందు కొన్ని విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ప్రస్తుత యాంత్రిక యుగంలో ఆడపిల్లలకు కూడా ఉద్యోగాలు, అట్లాగే ఆర్థిక వనరులు మగవాళ్ళతో కూడా సమానంగా ఉండడంతో ఇక్కడ కాస్త ఆడవాళ్ళలో, అంటే నేను అట్లాగని చెప్పి ఆడవాళ్ళని తక్కువగా చేస్తున్నాను కాదు, చాలామందిలో ఆ భావన ఎట్లాగొచ్చిందంటే నా సంపాదన నాకుంది కదా, నా మటుకు నేను సంపాదిస్తున్నాను కాబట్టి అతను చెప్పినట్లు నేను వినవలసిన ఆవశ్యకత ఏంటి అన్న ఒక అభిప్రాయం చాలామంది యువతలో కనిపిస్తుంది. దానికోసమే ఈరోజున చాలా వివాహాలు ఆ మామిడాకులు ఆరకముందే విడాకులు తీసుకునే స్థాయికి వచ్చింది. అలాగే ఒక విశాఖపట్నంలోనే ఈ ఫ్యామిలీ కోర్టులో నెలకి లేదంటే సుమారు 600 కేసెస్ కేవలం డైవర్స్ కోసం వస్తున్నాయంటే ఏ స్థాయిలో కొత్త జనరేషన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారో మనకి అర్థమవుతుంది. దానికి దృష్టాంతంగా మీకు ఒక కథని ఈరోజు చెప్పే చిన్న ప్రయత్నం. ఇక్కడ మరొక్కసారి చెప్తున్నాను, సమస్యలు మగవాళ్ళలోనూ ఉండొచ్చు, ఆడవాళ్ళలోనూ ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి అంటే పూర్వం కాస్త పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, కాస్త అక్కడ ఆడపడుచుతో కానీ భర్తతో కానీ అత్తమామలతో కానీ సమస్య వచ్చినా సముదాయించుకోమా సముదాయించుకోమా అని. ఇప్పుడు సముదాయించుకునే సహనం ఆ ఆడపిల్లల్లోనే తగ్గింది, అట్లాగే ఆ సరిదిద్దాలని ఆ తాపత్రయం అమ్మ నాన్నలలో కూడా తగ్గింది. కాబట్టి జీవితం అనేది క్షణికం. ఈ క్షణికంలో కట్టుకోవడం విడిపోవడం కాదు, కట్టుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా పండించుకోవాలి ఆ కాపురం అన్నది ప్రధానం. కాబట్టి ఆ కాపురాలు పండాలి అంటే ఈ దృష్టాంతాన్ని మనం ఇక్కడ తప్పక కొసవరకు మీరు వినాలి. వెన్నెలకు పెళ్లి సంబంధానికి మగపెళ్లి వారు వచ్చారు. చూసిన తర్వాత వెన్నెల పేరులోనే కాదు ఆమె యొక్క రూపం, ఆమె యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా ఆ మగపెళ్లి వారందరికీ నచ్చి వారందరూ కూడా ఏంటంటే దానికి కట్న కానుకలతో సంబంధం లేదు, మీ అమ్మాయిని మాకు ఇస్తే చాలు అన్న మాట వాడు చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే వెన్నెల అంది, ఒక్కసారి నేను కాబోయే పెళ్లి కొడుకుతో మాట్లాడాలని. అప్పటి వరకు అందరూ ఆనందంగా ఉన్నవాళ్ళు కంగారు పడ్డారు, ఏం మాట్లాడుతుందో, ఒకవేళ ఏమైనా కండిషన్స్ పెడుతుందేమో ఇట్లాంటివన్నీ కూడా. ఆ కంగారు పడినా సరే ఆ పెళ్లి కొడుకు కూడా సరే దానికే ఉంది అన్నందుటే ఆ పెళ్లి కొడుకుతో పాటు వెన్నెల పక్క గదిలోకి వెళ్ళింది. ఆ పక్క గదిలోకి వెళ్ళిన తర్వాత వెన్నెల ఆ పెళ్లి కుమారుడితో అంది, ఈ పెళ్లికి నాకు సమ్మతమే కానీ ఒకే ఒక షరతు అని చెప్పి. ఏమిటా అన్న కుతూహలంతో చెప్పు అన్నాడు. మన పెళ్ళి అయిన తర్వాత మీకు ఏ సమస్య వచ్చినా ఏ కోపం వచ్చినా గట్టిగా అరవకూడదు, నాతో నెమ్మదిగా చెప్పాలి, ఆ నెమ్మదిగా చెప్తే నేను సర్దుకుని అది చేసుకుంటాను, ఇది ఒక్కటే నా షరతు అని. వెంటనే ఓ దానికే ఉంది తప్పకుండానే, నేను ఎప్పుడు కూడా నెమ్మదిగానే మాట్లాడతాను అన్నాడు. వివాహం అయిన తర్వాత ఆ భర్త భార్య ఇద్దరు కూడా ఆఫీసులో ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఆ పని హడావుల్లో ఎవరి మటుకు వాళ్ళు ఏంటంటే ఉదయం లెగడం తయారవునిదంతా కూడా. ఒకరోజు ఉదయం ఆ భర్త వెన్నెలతో అన్నాడు, వెన్నెల నా టైం అయిపోతుంది కాఫీ తీసుకురాని. అంటే అది తేడం లేట్ అయ్యేటప్పటికి వెంటనే గట్టిగా కక్కేసాడు, వెన్నెల నీకే కదా చెప్తుంటే టైం అయిపోతుంది కాఫీ తీసుకురాని. వెంటనే వెన్నెల అతని పక్కకి కక్కేసి అతనితో ఏమిటి అని, కాఫీ అని నేను పెళ్ళికి ముందే చెప్పాను కదా మీతోటి నెమ్మదిగా మాట్లాడమని. వెంటనే గుర్తుకొచ్చి మర్చిపోయాను, వెన్నెల కొద్దిగా కాఫీ తీసురా అన్నాడు. వెంటనే ఆ వెన్నెల నవ్వుతూ అంది, పెళ్ళికి ముందు నాతో చెప్పలేదు కదా ఆఫీస్కి వెళ్ళి ముందు నేనే కాఫీ తేవాలని అని చెప్పేటప్పటికి అతను అయోమయమైపోయి నవ్వుతూ సరే ఈ అని చెప్పన్నాడు. అది అయిన తర్వాత కొంతకాలానికి ఆ వెన్నెల తన ఫ్రెండ్కి ఏంటంటే ఒక బంగారు నెక్లెస్ ఉడుకొని తెచ్చి భర్తకు చూపించింది. వెంటనే భర్తకు విపరీతమైన కోపం వచ్చింది, నువ్వు సంపాదిస్తున్నావు కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు ఇలా కొనేసి ఇలా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ ఇచ్చేస్తే నీ పొద్దున్న మన భవిష్యత్తు ఏమవుతుంది, కనీసం ఒక మాటన నాతో చెప్పొచ్చు కదా అని చెప్పి గట్టిగా అన్నాడు. వెంటనే ఆ వెన్నెల అంది, ఏమన్నాను మీతోటి మన కండిషన్ ఏంటి అంటే గుర్తుకొచ్చి అదే నాతో చెప్పవలసింది కదా వెన్నెల అన్నాడు. ఆ అమ్మాయి మన పెళ్ళికి ఒక డైమండ్ రింగ్ ఇచ్చింది, ఆ డైమండ్ రింగ్ కంటే ఈ నెక్లెస్ చాలా తక్కువే మనం ఇచ్చింది. సో ఆ అమ్మాయి అట్లా ఇచ్చింది కాబట్టి దానికోసం నేను ఏంటంటే కనీసం మన స్థాయి బట్టేనా నేను ఇది ఇవ్వాలని చెప్పి కొనిస్తున్నాను అంది. ఓ అట్లాగా సరే ఈసారి నుంచి నువ్వు నీ విషయంలో నేను ఏది కూడా పట్టించుకోను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యి, నువ్వు అన్నీ ఆలోచించే చేస్తున్నావు కదా అని చెప్పి. ఈ విధంగా ఒక సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్లో అందరూ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో అందరూ అడిగారు, మీ వైవాహిక జీవితం ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమాభరాగాలతో నడవడానికి కారణం ఏమిటని చెప్పి. వెంటనే వెన్నెల భర్త చెప్పాడు, ఏముంది పెళ్లి చూపుల నాడే చెప్పింది, తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నా భార్య నా గొంతుకు నొక్కేసింది అని చెప్పి. వెంటనే అందరూ కూడా ఏంటంటే ఆశ్చర్యంగా అదేంటి గొంతుకు నొక్కేటి అన్నారు. వెంటనే అతను చెప్పాడు, లేదు ఇది అందరికీ కూడా జీవితానికి వర్తించే ఒక గొప్ప సూత్రం, నా భార్య అప్పుడు చెప్తే ఏదో అనుకున్నాను
ఇది ప్రతి వాళ్ళు ఆచరించాలి అని చెప్పి చెప్తూ నా ఆ జరిగిన సంఘటన అంతా చెప్తే అందరూ కూడా ఏంటంటే ఓ ఇదా అంటే ఈ లోపల వెంటనే ఎవడో తమాషాగా అన్నట్ట. అంటే నీ భార్య పెళ్ళైన వెంటనే నీ గొంతుకి ఒక సైలెన్సర్ పెట్టేసిందనమాట అని చెప్పి దానికి కూడా అతను ఏమీ గొంతుకు పెంచకుండా నవ్వుతూ నిజమే సైలెన్సరే పెట్టింది. మనం ఎప్పుడూ కూడా భార్య భర్తలే కాదు, ఎక్కడైనా సరే మన యొక్క సమస్య వచ్చినప్పుడు చాలా సమస్యలకి కారణం మనం గొంతు స్థాయిని పెంచుతాం. గొంతు స్థాయి పెంచడం వల్ల మనకు ఉపయోగం లేదు, మనం ఏం మాట్లాడేమనేది కాదు, ఏ స్థాయిలో మాట్లాడమనేదే అనేక సమస్యలకు మూలం. కాబట్టి సో జీవితాలు సుఖంగా ఉండాలన్నా, కుటుంబాలు ఆనందమయంగా ఉండాలన్నా, కోపం వచ్చినా చిరాకు వచ్చినా గొంతు స్థాయిని పెంచి మాట్లాడకండి. మీకు ఉదాహరణకు చెప్పాలంటే, కూర మీకు నచ్చలేదనుకోండి, వెంటనే గట్టిగా ఏటి కూర ఇలా తగలడింది అని చెప్పి పెద్దగా అరిస్తే అవతల వాళ్ళకి గాయం కలగడమే కాకుండా వాళ్ళు కూడా దానికి రియాక్ట్ అవుతుంటారు. అట్లా కాకుండా చిన్నగా ఏమిటి ఈరోజు కూర ఎలా తగలడింది అని చెప్పి సౌమ్యంగా చిన్నగా అన్నారనుకోండి, మీరు అది ప్రేమతో చెప్తున్నారేమో అని అనిపించి లేదండి చూసుకోలేదు, ఆ కూర తయారవుతుండగా ఎవరో ఒకతను వస్తే అతనితో మాటల్లో కొద్దిగా లేట్ అయిందని చెప్పి ఏదో కారణం చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ సమస్య ఒకటే, కూర ఏటి ఇలా తగలడింది అనేది. కానీ ఆ స్వరం యొక్క స్థాయిని బట్టి అక్కడ భార్య దానికి సమాధానం చెప్తుంది, ఇక్కడ సమాధానం చెప్పకుండా చిరాకు పడుతుంది. సో జీవితం అన్యోన్యంగా సాగాలంటే మనం పెంచవలసింది గొంతు స్థాయి కాదు, మనం చేయవలసింది ఆ గొంతు స్థాయిని తగ్గిస్తూ ఆ మాటలో మాధుర్యాన్ని పెంచితే అనేక అద్భుతాలు జరగడానికి అవకాశం వస్తుంది. కాబట్టి నేటి యువతకు ఇది ప్రత్యేకించి చూపించవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ వీడియోని కొత్తగా వివాహం అయిన వాళ్ళకి, వివాహం చేసుకోబోయే వాళ్ళకి, అలాగే 1-2 సంవత్సరాలు క్రితం వివాహం చేసుకున్న వాళ్ళకి పంపిస్తే కాస్త వాళ్ళలో ఎవరికైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఈ వెన్నెల చెప్పిన మాట గుర్తుకొస్తే వెన్నెల కాంతుల్లో ఆనందాన్ని పంచుకున్నట్లుగానే వాళ్ళ యొక్క జీవితం ఆనందమయం అవుతుందని చెప్పి సదుద్దేశంతో ఈ వీడియోని అట్లాంటి వారికి షేర్ చేయండి. అట్లాగే మీ కామెంట్స్ కూడా దీంట్లో పొందుపరచండి.